రజనీకాంత్ గారి సినిమాని కనుకుంటా మీరు ఒక ఇన్సిడెంట్ చెప్పారు సినిమాకి అట్రాక్ట్ అయ్యాము అక్కడ దొరికే భోజనము క్వాలిటీ అక్కడ దొరికే రెస్పెక్ట్ కోసం చిరంజీవి అన్న సినిమా చిరంజీవి గారి సినిమా అంటే ఊర్లో ఏంటంటే మనం పొల పొలం చేసిన ఒక కూర రెండు కూరలు ఉండే ప్రొడక్షన్ అంటే అప్పుడు ప్రొడక్షన్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చిన్న అక్కడ చిన్న ప్లేట్లు గుంటలు గుంటలుగా ఉండే అట్లా ఐదు కూరలు వెరైటీ వేసారు అన్నం పెట్టారు చూసాము అరే ఇదేంటి ఐదు కోర్ల అన్నం కోసం పని చేయాలయా కడుపున అన్నం పెడతారా లేదంటే అన్నం అంటే ఏదో ఫంక్షన్ కో పిల్లలుకు దిదే అవును అట్లాగా అంటే దేవుడు అన్ని ఇచ్చాడు ఫాదర్ ఓకే బన్ చేశారు గా బసినజి గారి చాలా సినిమాలు అన్నయ్య మా ఫైటర్ గా ఉండబడింది కదా రాజ్ మాస్టర్ గారు చిరంజీవి జివన్న ఎక్కువ సినిమాలు చేశారు అవును ఎంట్రన్ జావలట రావట్మా అన్నయ్య గారు సినిమాలు అన్నయ్య గారి ఎంట్రన్ జావలట 55 నెంబర్ 786 ఫస్ట్ అన్నయ్య సినిమాలో షూటింగ్ లోనే చూసింది స్టిల్ ఇప్పుడు చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నాం ఫస్ట్ సినిమా చూడటానికి వెళ్ళి జేబుదంగా ఆ అన్న గురించి చెప్పి జేబుదంగా జేబుదంగా సినిమాలో అని రీఎంట్రీ తర్వాత పని చేశారు కదా మీరు ఆయన పొడికలే 250 150 ఓకే ఆ ఎనర్జీ ఏమైనా తగ్గిందా చిరంజీవి గారు ఇంకా ఆయన దిగిరింది ఆయన వెదిగేదాన్ని కైని సినిమా అంటే అంత ఆ సౌండ్ యాక్షన్ లవ్ చేసిన మనిషి కదా పడితే ఇంకొక మనిషిగా మారిపోతారు ఎందుకంటే ఇప్పుడు వన్ డే తేడావుతున్నాం రెండు సినిమాలు రిలీజ్ అయినాయి వీరసింహారెడ్డి వేరే అందులో మళ్ళీ రెండు హిట్లు రెండు హిట్లు అరుదైన రికార్డులు కొంత కొంత తక్కువ జరుగుతుంటాయి ఇదే అట్లా ఇప్పుడు లేట్ కొత్త సినిమా అన్ని సినిమా నెక్స్ట్ మంత్ షూటింగ్ జరుగుతుంది విశ్వంభారా చేస్తున్నారు విశ్వంబారా అది అదేంటి సార్ జోనర్ ఏదో మనీ సోషల్ ఫైన్స్ అంటున్నారు ఫైట్స్ ఇంకా అదే వర్క్ ట్రై చేస్తున్నాడు మన డైరెక్టర్ వశిష్ట వశిష్ట ఎందుకంటే అతనిది కొత్తగా ట్రై చేశాడు సినిమా హిట్ ఇచ్చాడు ప్రూవ్ చేసుకున్నాడు ప్రూవ్ చేసుకున్నాడు కూడా ఒక్క రోజులో అవ్వలేదు సంవత్సరాలు కష్టపడి ప్రూవ్ చేసుకున్నాడు చాలా మనిషి మంచి కోర్రాడు సీజీ వర్క్ ఆమె ఉంది అతనికి ఓకే విశ్వంబరావు చేస్తున్నారనమాట అయితే ప్రెషరైజ్ ప్రాజెక్ట్ చిరంజీవి గారికి కూడా అట్లాంటిది కల సైరా అప్పుడు చెప్పారు నాకు ఇట్లాంటి జోనర్లో సినిమా చేయాలని కల అని చెప్పారు గ్రేట్ అండి అయితే మరి ఇప్పుడు ఆయన వారసుడు నట వారసుడు కూడా వచ్చారు ఆయన కూడా తండ్రికి తగ్గ తనేడు తండ్రిని మించిన తనేడు లాగా ఆయన జర్నీ నడుస్తుంది రామ్ చరణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ రామ్ చరణ్ గారు ఎలా ఉంటారు చాలా బాగా ముచ్చటగా మనిషి చాలా పద్ధతుగా మనిషి ఎందుకంటే రెండు జనరేషన్లతో పనిచేసిన వ్యక్తులు మీరు ఇటు చూసుకుంటే రామ్ చరణ్ గారితో చిరంజీవి గారితో ఇంకొక పక్క చూసుకుంటే బాలకృష్ణ గారితో ఎన్టీఆర్ గారితో నాకు తెలిసి రేపు మోక్షో ఎంట్రీ అంటున్నారు చేస్తారు అనుకుంటా నేచర్ భగవంతుడు వాళ్ళ టైటల్ వాళ్ళందరూ నచ్చితే చేస్తారు మాకు అభ్యంతరం లేదు ఏంటి సార్ చిరంజీవి గారికి రామ్ చరణ్ తేడా చెప్పమంటే ఏం చెప్తారు ఏం అబ్జర్వ్ చేశారు తేడా ఏంటి వాళ్ళిద్దరిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి తేడా లేకుండా ఉంటేనే ఇద్దరు ఒకటిగా ఉండరు ఇప్పుడు ఇప్పుడు అన్నయ్య అంత గొప్ప మళ్ళీ కొడుకు కూడా అంత అంటే తేడా లాగా ఉంటానే కా అందుకని తేడా చెప్తాను ఏం లేదు సిమిలర్ క్వాలిటీస్ మీకు నచ్చిన క్వాలిటీ అన్నీ అన్న దగ్గర ఏమి అన్నీ ఆయన దగ్గర ఉండే లేదు లేటెస్ట్ ఏమంటారా అప్డేట్ వర్స్ అప్డేట్ చిరంజీవి గారు నరస రామ్ చరణ్ అంతే అందుకే ఇండియా లెవెల్ అంతే అబ్బాయి అన్నయ్య ఎంత వరకు అయితే అన్నయ్య ఇంకొక మెట్టుకి వెళ్ళారు గుడ్ గ్రేట్ అండి మీరు అసలు డాన్సర్స్ యూనియన్ నా తర్వాత ఫైటర్స్ యూనియన్ ఎక్కువ డిస్కషన్ అవుతుంది ఎందుకు సార్ ఇది ఎక్కువ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది ఎందుకంటే ఏదో పర్సంటేజ్ బేసిస్ తమిళ్ ఫైటర్స్ అని లోకల్ ఫైటర్స్ అని ఉన్నారా మన లోకల్ ఫైటర్స్ ఉన్నారా ఉన్నారంటే అన్ని టెక్నిషియన్స్ కంటే స్టంట్ యూనియన్ కొంచెం ఫోకస్ ఉంటుంది కాబట్టి చిన్నదైనా పెద్దగా పడుతుందేమో కుట్లాడ సంబంధించింది కదా ఇది కుట్లాడ మన జనానికి కూడా జనానికి కూడా ఏం కావాలంటే గొడవలు ఉంటే బాగా ఐడెంట్ అవుతుంది జనానికి కొన్ని సందర్భాలు షూటింగ్ ఆపి అది బెల్లంకొండ సినిమా ఇక్కడ సినిమా గొడవలు ఉండేలే ఏదన్నా ఒక దాన్ని సాధించుకోవాలంటే కొన్ని కొన్ని పోరాటాలు జరుగుతాయి జరుగుతూనే ఉంటాయి మన ఏపీ యూనియన్ అట్లాంటి పోరాటాలు చేసి సాధించి ఈ రోజు వన్ తనకి స్థానంలో ఉంది మన తెలుగు యూనియన్ బాగానే ఉంది బాగానే రీచ్ అయిందిగా తెలుగు సినిమా ఆల్ ప్రపంచం రాజమౌళి గారి సినిమాలు ఎన్ని ఫ్యామిలీస్ సిటీ తెలుగు ఇంత ముందు తెలుగు ఇండస్ట్రీలో హైట్ మాస్ స్టంట్ యూనియన్ కొంచెం తక్కువగా ఉండేది ఇప్పుడు గ్రోత్ అయిపోయింది బిక్ వీల్ అందరిలోకి అంటే రేషియో ఎలా ఉండేది ఇంతకుముందు ఎలా ఉండేది సార్ మన చెన్నై ఫైటర్స్ అయినా కానీ లేకపోతే

మాస్టర్ మాకు ఇప్పుడు మా అమ్మట్రైనింగ్ అవుతున్నాడు సన్ను ఒక్కళ్ళ పిల్లలు మొత్తం నలుగురు పిల్లలు ఒక్క అతను మా సినిమా ఇండస్ట్రీ మాతో వర్క్ లోల్ ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళు మామూలుగా ట్విన్సే వాళ్ళు మామూలుగా మామూలు ఇద్దరిద్దరు పిల్లలు అంటే మీకు ఇద్దరు మీకు ఇద్దరు ఎస్ మగపిల్లలు పెద్దవాళ్ళు అండి ఒక మగపిల్లవాడు ఆడపిల్ల పెద్దది అమ్మాయి డాక్టర్ చదువుతుంది డాక్టర్ ఓకే అయిపోయింది పెద్దమ్మ పెద్దోడు మా మా జాబ్ సపోర్ట్ వస్తున్నాడు ఓకే చిన్నవాడు విఎస్లో చదువు ఇంజనీర్కి వెళ్ళాడు ఒక అమ్మాయిల అనంలో చదువు చిన్న మీరు చూసారు కదా ఈ లైఫ్ని మళ్ళీ తన అట్రాక్ట్ అయ్యి వస్తున్నారా మీరు ఏమైనా గైడ్ చేస్తారా అది మేమేమని చెప్పలేదు వాడే మా ఇంట్లో వాళ్ళు అంతా మా ఇంట్లో వాళ్ళు డాక్టర్ చదివించాలని ప్రయత్నించారు మా అబ్బాయిని మా అబ్బాయికి దీని మీద ఇంట్రెస్ట్ ఉండి డాడీ మీతో వస్తానని చెప్పాడు

ఓకే రెడీగా ఉన్నాం రావాలనుకునేవాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాలని తీసుకురావాలనుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి ట్రైనింగ్ లాంటిది స్టంట్స్ ట్రైనింగ్ తీసుకుంటారా మీరు ఏమైనా ట్రైన్ చేశారా ఎవరన్నా తెలుగు ఇండస్ట్రీ కానీ లేకపోతే చాలా మంది మా దగ్గర చాలా మంది ఒకటి పెట్టాము అక్కడ ట్రైనింగ్ క్లబ్ పెట్టి కొంతమంది మేము ఒక ఏరియా మంది ఫైటర్స్ మా ద్వారా కొంతమంది చేర్చాం